రెండు రోజుల క్రితం సుప్రీం కోర్టులో ఒక రివల్యూషనరీ వేలో ద్విసభ్య ధర్మాసనం ముఖ్యంగా టీవీ యాంకర్స్ గురించి ఒక కేస్ వచ్చినప్పుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్కి ఎంతైనా కానీ సంబంధించి ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. Why can't an anchor be taken off air? అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. మనం చూస్తున్న టీవీల్లో యాంకర్స్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఎజెండాని మన మీదకి రుద్ది ఒక డిస్కషన్ నిమిత్తం ఆ డిస్కషన్లో ఎవరైతే వాళ్ళ ఎజెండాకి సూట్ అవుతారో అటువంటి ప్యానలిస్ట్స్నే పిలిచి వారిచే వారికి కావాల్సినట్లుగా మాట్లాడే విధంగా చేయించడం ద్వారా ప్రజలలో వారి యొక్క భావాల్ని చొప్పించడానికి ఎంతైనా ట్రై చేస్తున్నారు. ఈ ట్రెండ్ ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా కూడా బాగా పెరిగిందని చెప్పి మనం చెప్పచ్చు. అయితే ఈ ట్రెండ్ భారతదేశంలో చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా కొంత సటిల్గా నడుస్తూ ఉండేది. కానీ ఈ మధ్యన అది బాగా ఓపెన్ అప్ అయిపోయి ప్రతి ఛానల్ ఒక పార్టీని కానీ, ప్రతి ఛానల్ ఒక కాస్ట్ గ్రూప్ని కానీ, ప్రతి ఛానల్ ఒక హిడెన్ ఎజెండాని కానీ, ప్రతి ఛానల్ ఒక టీఆర్పీ రేటింగ్ కోసం కానీ, ప్రతి ఛానల్ కూడా తమ ఎకనామిక్ మోటివ్తో కొన్ని స్టోరీస్ని వేయడం కానీ చేస్తూ వస్తున్నాయి. ఈ చేస్తూ వస్తున్న నేపథ్యంలో వీళ్ళు కాండక్ట్ చేస్తున్న డిబేట్స్ అనేటువంటివి ఎంతవరకు వెళ్తున్నాయంటే వీళ్ళు ఒక ఎజెండాను సెట్ చేస్తున్నారు, ఆ ఎజెండాకు తగ్గట్టుగా వాళ్ళు ఒక స్టోరీని క్రియేట్ చేస్తున్నారు, ఆ స్టోరీని క్రియేట్ చేసి ఆ స్టోరీకి తగ్గట్టుగా మాట్లాడే ప్యానలిస్ట్ని రప్పించి ఆ డిస్కషన్ని క్యారీ ఆన్ చేసి అది ప్రజల్లో చొప్పించడానికి ట్రై చేస్తున్నారు. ఆ విధంగా చేయడంలో అది సహేతుకరమైన విమర్శలతో లేక సహేతుకరమైన ఎజెండాతో కూడిందైతే పర్వాలేదు, కానీ ఒక హిడెన్ ఎజెండాతో కూడిందైతే అది సమాజానికి ఎంతైనా ప్రమాదకరం. ఎంచేతంటే అటువంటి షోస్లో ద్వేషపూరిత ప్రసంగాలు వస్తుంటాయి, యాంటీ సోషల్ ప్రసంగాలు వస్తుంటాయి, యాంటీ కాస్ట్ ప్రసంగాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా బూతులు అనేటువంటి సంస్కృతిని పెంచే మాటలను కూడా ప్రసారం చేయడం ద్వారా అటువంటి సంస్కృతిని స్ప్రెడ్ చేసేటువంటి మాధ్యమాలుగా ఈ యాంకర్స్ తమ టీవీ ఛానల్స్ని మలుస్తున్నారని చెప్పేసేసి మనం చెప్పచ్చు. అంతేకాకుండా స్టాండర్డ్స్ కూడా బాగా తగ్గిపోతున్నాయి, డిస్కషన్ స్టాండర్డ్స్ కూడా బాగా తగ్గిపోతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా ఒక స్టాండర్డ్గా మాట్లాడే వ్యక్తి వచ్చి అతను నోరు విప్పి ఒక 2 వాక్యాలు మాట్లాడితే ఆ టీవీ యాంకర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే మోడరేటర్గా పనిచేయాలో ఆ వ్యక్తి ఏ వ్యక్తి యొక్క కామెంట్స్ అయితే తమకి అనుకూలంగా లేవో ఆ వ్యక్తుల్ని వెంటనే ఆ డిస్కషన్లో డిస్కరేజ్ చేయడం కానీ, లేకపోతే ఎవరైతే పప్పెట్రీ చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ చేయడం మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. ఇది తెలుగు ఛానల్స్లోనే కాదు, హిందీ ఛానల్స్లోను, అదేవిధంగా ఇంగ్లీష్ ఛానల్స్లోనూ కూడా, పేరు పొందిన ఇంగ్లీష్ ఛానల్స్లోనూ కూడా ఈ మధ్యన ఈ హిడెన్ ఎజెండాతో కూడిన ప్రోగ్రామ్స్ ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన కామెంట్ ఏంటంటే ఈ టీవీ యాంకర్స్ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే టీవీ యాంకర్స్ ఎజెండా సెట్ చేసుకుంటున్నారా, ఆ టీవీ యాంకర్స్ ఒక పొలిటికల్ పార్టీ రోల్లో ఇమిడిపోయి ఆ పొలిటికల్ పార్టీని ప్రాపగేట్ చేయడం కోసం ఒక ఎజెండాను సెట్ చేసి దాని ద్వారా వాళ్ళ ప్రోగ్రామ్స్ని రన్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఈ యాంకర్స్ వాళ్ళ యొక్క పాపులారిటీ కోసం, వాళ్ళ యొక్క టీఆర్పీస్ కోసం ఈ విధమైన ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారా, లేకపోతే వీళ్ళకి డైరెక్ట్గా వీళ్ళ మేనేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే వీళ్ళు ఆ విధంగా చేస్తున్నారా, వీళ్ళకి ప్రాపర్ ఇండిపెండెన్స్ ఉందా, ఎడిటోరియల్ ఇండిపెండెన్స్ కానీ యాంకర్ ఇండిపెండెన్స్ కానీ వీళ్ళకి ఉందా, అనేటువంటివి చాలా ప్రశ్నలు మన దేశంలో ఉన్న వ్యవస్థలో మనకి ఉద్భవిస్తూ ఉంటాయి. వీటికి ఆన్సర్ దొరకడం కష్టం అవుతుంది. ఎందుచేతంటే మన దేశంలో చాలా ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ ఛానల్స్ అనేటువంటివి చాలా ఛానల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క ఆబ్జెక్టివ్, ఒక్కొక్క ఎజెండా. కొన్ని ఛానల్స్ అయితే ఎలక్షన్ టైంలో వస్తూ ఉంటాయి, తర్వాత కనుమరుగవుతాయి. మరికొన్ని ఛానల్స్ అయితే ఎల్లప్పుడూ కూడా ఒకే పార్టీని కొమ్ము కాస్తూ వస్తూ ఉంటాయి. కొన్ని ఛానల్స్ అయితే ఒక వ్యక్తి సెంట్రిక్గా హేట్రెడ్ని ప్రాపగేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. కొన్ని ఛానల్స్ మతపరమైన విషయాల్లో హేట్రెడ్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అలా చేస్తూ ఉన్నప్పుడు భావస్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ ఉంది అనేటువంటి రెస్క్యూని డెమోక్రసీలో తీసుకునే ఈ ఛానల్స్ మీద నియంత్రణ అనేటువంటిది లేదు. ఆ నియంత్రణ లేకపోవడం మూలంగా మమ్మల్ని ఏం చేస్తారులే అనేటువంటి భావం కూడా ఇటు యాంకర్స్లోను, అదేవిధంగా అటు ఈ టీవీ యాజమాన్యాలకి కూడా వచ్చి వారు విమర్శల్ని ఏమాత్రం కూడా ఖాతరు చేయట్లేదు. అదేవిధంగా వాళ్ళ మీద ఏదైనా కేసు వేసినా ఎక్కడ ఏ కోర్టు, ఏ జ్యూరిస్డిక్షను వెంటనే యాక్షన్ తీసుకుని వాళ్ళని లైన్లో పెడుతుంది అనేటువంటి విషయం కూడా సందేహాత్మకంగా మారడంతో ఈ టీవీ ఛానల్స్ మీద ఒక రెగ్యులేటరీ అనేటువంటిది రావాలని చెప్పి ఎంతో కాలం నుంచి మన దేశంలో ఒక డిమాండ్ వస్తూ ఉంది. అయితే ఈ డిమాండ్ గవర్నమెంట్ కన్సిడరేషన్లో ఉన్నప్పటికీ కూడా ఆ డిమాండ్ని ఈ టీవీస్ని రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ ఏజెన్సీని రప్పించినట్లయితే అది కాన్స్టిట్యూషనల్ రైట్స్ని వయలేట్ చేయకుండా ఏ విధంగా రెగ్యులేట్ చేయగలదు అనేటువంటి ఫ్రేమ్వర్క్ తయారీ అనేటువంటిది నడుస్తూ ఉంది. అది వచ్చినప్పుడు తప్పకుండా వీటి మీద రెగ్యులేషన్ ఉంటుంది. అంతవరకు కూడా ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏం చెప్పిందంటే, ఈ ద్వేషపూరిత ప్రసంగాలు దేశానికి ముప్పు అని చెప్పి తర్వాత ఈ టీవీల యొక్క వార్తలు, డిస్కషన్ల యొక్క కంటెంట్పై నియంత్రణ లేకపోవడాన్ని తీవ్రంగా విమర్శించింది. అంతేకాకుండా భారతదేశంలో స్వేచ్ఛ మరియు సమతుల్యత ఉన్న ప్రెస్ కావాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ టీఆర్పీతో నడవాలనుకున్నట్లయితే ఛానల్స్ ఒకదానితో ఒకటి పోటీపడి సమాజంలో విభజనని సృష్టించినట్లయితే అది సమాజానికి వ్యతిరేకమైన ఒక మాధ్యమంగా ఉంటున్నప్పుడు అది దేశానికి ఏ విధంగా ఉపయోగము అనేటువంటి ప్రశ్నను కూడా లేవనెత్తడం జరిగింది. అంతేకాకుండా టీవీ యాంకర్స్ అనేవాళ్ళు జడ్జెస్ మాదిరిగా, అదేవిధంగా నిష్పాక్షికంగా టీవీ డిస్కషన్స్ని మోడరేట్ చేయాలి. అయితే మనం కొన్ని నేషనల్ ఛానల్స్లో కూడా ఎప్పుడైతే ఒక వ్యతిరేక ఒపీనియన్ ఒక వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెడతాడో యాంకర్ కోపం వచ్చి అతని వాయిస్ని మ్యూట్ చేయడం కానీ, అతన్ని షో నుంచి వెళ్ళిపోమనడం కానీ, ఆ షో నుంచి వాకౌట్ చేయడం అనడం కానీ జరుగుతూ వస్తున్నాయి ఈ మధ్యన. అలా చేయడం వల్ల వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే, వాళ్ళు ఒక పక్క డిక్టటోరియల్ గా, ఒక పక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది అంటూనే ఆ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని ఇతర కామెంటేటర్స్ కి ఇవ్వకుండా ఈ టీవీ యాంకర్సే డిక్టేటర్స్ కింద ఉంటూ వాళ్ళే ఎజెండా డిసైడ్ చేసుకుని ఆ ఎజెండా ప్రకారము ఎవరైతే హూఎవర్ ఫాల్స్ ఇన్ లైన్ అకార్డింగ్ టు దర్ థింకింగ్ దే విల్ ఓన్లీ బి గివెన్ ది ఎయిర్ టైమ్ అన్నట్లుగా బిహేవ్ చేయడం అనేటువంటిది సమాజానికి ఎంతైనా కానీ చేటు కల్పించేదిగా ఉంటుంది. దీని వలన ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరంటే వ్యూయర్స్. ఎందుచేతంటే ఈ ఒపీనియన్ ఎప్పుడు వన్ సైడ్ గా ప్రజల్లోకి చొప్పించడానికి ట్రై చేసినట్లయితే ప్రజలకి వేరే ఆల్టర్నేటివ్ ఒపీనియన్ వినే అవకాశం దొరకక వారి బ్యాక్గ్రౌండ్ ఒకవేళ అనలైటికల్ గా విచక్షణ ఉపయోగించి ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రైట్ అని తెలుసుకునేటువంటి శక్తి వారికి లేకపోయినట్లయితే ఈ విధంగా ప్రాపగేట్ చేయబడిన నెగటివ్ థింకింగ్ అనేటువంటిది ప్రజల్లో చొచ్చుకుపోయినాడు మన డెమోక్రసీకి అదొక పెద్ద ముప్పుగా పరిణమిస్తుంది. మనం అట్లీస్ట్ ప్రింట్ మీడియాని రెగ్యులేట్ చేయడానికి మనకి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, కానీ ఈ ఎలక్ట్రానిక్ మీడియాని రెగ్యులేట్ చేయడానికి మనకి ఏ విధమైన రెగ్యులేటరీ కూడా లేదు. యాక్చువల్గా టీవీ అనేటువంటి మాధ్యమం, సోషల్ మీడియా అనేటువంటి మాధ్యమం విజువల్ ఎలిమెంట్ కారణంగా పెద్దాన్ని కూడా సంచలనాత్మకం చేసేస్తున్నారు మరియు అలా చేసి సమాజంలో విభజనని డివిజన్ ని సృష్టిస్తున్నారు దృశ్య మాధ్యమం జనాల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది దురదృష్టవశాత్తు ప్రేక్షకులు ఈ రకమైన కంటెంట్ చూసేంత పరిణితి చెందిన వారిగా ఎదగలేదు అని చెప్పి ధర్మాసనం కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది ఇందాక నేను సంక్షిప్తంగా చెప్పినట్లుగా యాంకర్లు ప్యానెల్లో కూర్చున్న వ్యక్తి వాయిస్ ని మ్యూట్ చేయడం లేదా కౌంటర్ వ్యూని ప్రదర్శించడానికి అనుమతించకపోవడం వల్ల సమస్యల్లో యాంకర్స్ కూడా భాగం అవుతున్నారు అంతేకాకుండా యాంకర్స్ ఒక పొలిటీషియన్ యొక్క పప్పెట్స్ కింద ఒక పార్టీ యొక్క పప్పెట్స్ కింద మారి ఆ పార్టీ సిద్ధాంతాలని ఆ పార్టీ నెరేషన్ ని ఆ పార్టీ మేనిఫెస్టోల్ని డిస్కషన్ రూపంలో ప్రాపగేట్ చేయడం అనేటువంటిది కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వెర్నాక్యులర్ మీడియాలో ఇది ఒక రెగ్యులర్ ట్రెండ్ కింద అయింది అదేవిధంగా నేషనల్ మీడియా అయినా ఇంగ్లీష్ మీడియా అయినా హిందీ మీడియాలో కూడా ఇదొక రెగ్యులర్ ట్రెండ్ గా మారిపోయింది ఈ విషయమై న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ యాక్చువల్ గా వాలంటీర్ గా ముందుకు వచ్చి కొన్ని నియమ నిబంధనల్ని ఈ టీవీ యాజమాన్యాలకి ఈ టీవీ యాంకర్స్ కి కూడా నిర్దేశించవలసిన అవసరం ఉంది నిర్దేశించడం అంటే గైడ్ లైన్స్ క్రియేట్ చేసి ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పవలసిన అవసరం ఉంది అదేవిధంగా ఎవరైతే యాంకర్ సెల్ఫ్ పొజిషన్స్ తీసుకుంటారో వితౌట్ అన్బయాస్డ్ వే ఆఫ్ డీలింగ్ విత్ ద షో ఎవరైతే పొజిషన్స్ తీసుకుంటారో అటువంటి వ్యక్తుల మీద చర్యలు కూడా ఉండాలి బికాజ్ ఫెయిర్నెస్ అనేటువంటిది లైవ్ డిబేట్స్ లో యాంకర్ చేతిలోనే ఉంటుంది యాంకర్ ఫెయిర్ కాకపోయినట్లయితే అతను ఒక ఎజెండాని స్ప్రెడ్ చేస్తున్న వ్యక్తిగా మాత్రమే మనకు కనిపిస్తాడు అతను ఒక మోడరేటర్ కింద కానీ అతను ఒక నిష్పాక్షిక డిస్కషన్ ని కాండక్ట్ చేసే వ్యక్తి కింద కానీ మనకు కనిపించే అవకాశం లేదు అటువంటిప్పుడు ఇటువంటి యాంకర్లపై చర్యలు ఎవరు తీసుకుంటారు టీవీ యాజమాన్యాలకు కూడా అదే ఎజెండా ఉన్నప్పుడు ఈ యాంకర్స్ యాజమాన్యాల యొక్క ఎజెండాను స్ప్రెడ్ చేస్తున్నప్పుడు యాజమాన్యాలు వీళ్ళపై ఎందుకు చర్య తీసుకుంటాయి వీళ్ళ మీద చర్య తీసుకోవాలని ఎవరు ముందుకు రాగలరు వ్యూయర్సా వ్యూయర్స్ కి దీంట్లో ఏ విధంగా లిటిగేట్ చేయాలో కూడా తెలియకపోవచ్చు అంతేకాకుండా ఎవరైతే వ్యక్తులు నిరాకరించబడ్డారో వాళ్ళ డిస్కషన్ ని వాళ్ళ ఒపీనియన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళు యొక్క ఒపీనియన్ ని స్ప్రెడ్ కాకుండా ఆఫ్ చేసినట్లయితే వాళ్ళు ఎఫెక్టెడ్ పార్టీస్ కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళ మీద ఏదైనా చర్య తీసుకుందామన్నా కానీ కూడా దానికి సరిపడా లీగల్ మెకానిజం అనేటువంటిది ఒక లా అనేటువంటిది ఒక యాక్ట్ అనేటువంటిది సో ఫార్ ఈ ఎలక్ట్రానిక్ మీడియా మీద లేకపోవడం మూలంగా వచ్చిన లూప్ హోలే ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో ఆర్బిట్రేజ్ బేసిస్ గా ఈ యాంకర్స్ కానీ యాజమాన్యాలు కానీ వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో ఈ షోస్ ని కాండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతోంది అయితే ద్విసభ్య ధర్మాసనంలోని ఒక జడ్జి గారు ఏమన్నారంటే న్యూస్ యాంకర్స్ లేదా వారి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం అనేటువంటిది మొదలు పెట్టినట్లయితే అందరూ కూడా లైన్ లో పడతారని చెప్పి అన్నారు యాక్చువల్ గా జడ్జి గారు దీనికి సరైన సొల్యూషన్ అబ్జర్వేషన్ రూపంలో ఎక్స్ప్రెస్ చేశారు కానీ దాన్ని రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసినట్లయితే మన ప్రజలకి భిన్నాభిప్రాయాలు తెలుసుకునే అవకాశం కూడా కల్పించినట్టు అవుతుంది అంతేకాకుండా అన్బయాస్డ్ ఒపీనియన్స్ ని ప్రజల వరకు కూడా చేర్చడం ద్వారా ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటి విచక్షణని మనం పెర్కులేట్ చేయడం కూడా జరుగుతుంది అలా జరగాలని చెప్పి త్వరలోనే ఈ ఎలక్ట్రానిక్ మీడియా మీద కూడా నియంత్రణ రావాలని చెప్పి అది విత్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ రైట్స్ లోనే వాటిని ఉల్లంఘించకుండా రావాలని చెప్పి మనం ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్